రోజుల తర్వాత మళ్ళీ మనం కవిసంగమం 34వ కవిత్వ పఠన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దాదాపు గత 7 సంవత్సరాలుగా కవిసంగమం కవిత్వం రాస్తున్న వారికి ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతూ వచ్చింది. కవిత్వం గురించి నేను ఇక్కడ వివరించడం అంటే అదో పెద్ద సాహసం. కవిత్వానికి చిరునామా, కవిత్వానికి నిర్వచనం, కొత్త కవులకి కొండంత అండలాంటి శివారెడ్డి గారు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు నేను కవిత్వం గురించి మాట్లాడటం అనేది చాలా ధైర్యం కూడగట్టుకుని మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. కవిసంగమం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక 2 విషయాలు నేను ప్రత్యేకించి చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా ఈ 34 నెలలుగా మనం ప్రతీ నెల 5 కవులతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే ఎంతమంది కవుల్ని మనం ఈ వేదికపై కవులు వచ్చి కవిత్వం చదివారు, ఎంతమంది సీనియర్ కవులు మిగిలిన కవులతో తమ అనుభవాలను పంచుకున్నారు అనేది, 34 సీనియర్ కవులు 34 రెండో తరం కవులు తమ అనుభవాల్ని మరో 150 మంది కవులతో పంచుకున్న ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ వేదిక కవిసంగమం వేదిక కల్పించింది. ఫేస్బుక్ ద్వారా కవిత్వాన్ని అచ్చువేయడం మనకి భారతదేశంలో ప్రచురణలకు సంబంధించి, కిషన్ చందర్ తన కథలు రాసినప్పుడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ప్రారంభమైన కాలంలో కిషన్ చందర్ తను రాసిన కథలు ఫ్యాక్టరీల గేట్ల ముందు నిలబడి, కర్మాగారాల గేట్ల ముందు నిలబడి చదివి వినిపించి వాటిని ప్రజల్లో ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉండేది. కృష్ణశాస్త్రి గారు కూడా ఆయన కవితల్ని అదేవిధంగా కొంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అంటే మనకి వ్యవస్థీకృతంగా కవిత్వం కానీ రచనలు కానీ ప్రజల్లో వెళ్ళటానికి కావలసిన ప్రభుత్వపరమైన సపోర్ట్ అనేది ఎప్పుడూ లేదు. తర్వాత పత్రికలు, దినపత్రికలు ముఖ్యంగా వారానికి ఒకసారి సాహిత్య పేజీ ద్వారా అక్కడ ప్రచురించడం ద్వారా కొంతమంది కవులకి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. అందులో ప్రచురించుకోవడం కోసం కవులు వాళ్ళకి రాసి పంపటం, పత్రికల్లో ప్రచురించడం అలా జరిగింది. దాని మీద విమర్శ చేరాలంటే వారు రాసే విమర్శల ద్వారా కొంతమందికి ప్రోత్సాహం లభించింది. నెమ్మది నెమ్మదిగా కవిత్వం అనేది చాలా తగ్గిపోతుందన్న పరిస్థితుల్లో మనకి కవిసంగమం వేదిక, కవిసంగమం రంగంలోకి వచ్చి కవిత్వాన్ని మరోసారి ప్రజలందరిలోకి తీసుకువెళ్ళే ఒక గొప్ప ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం వల్ల ఇప్పుడు జరిగిన మనకు లభించిన ఫలితం ఏంటంటే, ఈ పచ్చని చెట్టు మీద ఎన్ని కవిత్వ పెట్టలు ఇప్పుడు వాలాయంటే, కొత్తగా వచ్చిన చాలా పుస్తకాలు, విరించి విరివింటి శర్మ వేసిన పుస్తకం కానీ, అరుణ నారపట్ట గారు వేసిన పుస్తకం కానీ, ఇప్పుడు అశోక్ ఆవారి పుస్తకం ఒకటి ఇక్కడ మనం ఆవిష్కరించుకోబోతున్నాం, ఆ పుస్తకం కానీ, నా పుస్తకం కానీ, తొడి చెట్టు కానీ, ఇవన్నీ ఫేస్బుక్లో రాసిన కవితలే. ప్రధానంగా ఫేస్బుక్ వేదికగా రాసిన కవితలే, మిగిలిన ప్రింట్ మీడియాలోకి వెళ్ళిన కవితలు ఇంకా చాలా తక్కువ. ఆ విధంగా కవులకు కావలసిన ఒక గొప్ప వేదికని కవిసంగము అందించింది. ఇంకా కవిసంగం గురించి వివరాల్లోకి వెళ్ళాలంటే ఇంకా చాలా సమయాన్ని తీసుకున్నాం. కానీ కవిత్వం మనం చదవటం రాయటం ఎందువల్ల అవసరం అనే ఒక ప్రశ్నకి వచ్చిన జవాబు ఇచ్చేసి నేను ఆ తర్వాత అతిథుల్ని పిలవటం మొదలు పెడతాను. మగ్గుం ఒక మంచి కవిత చెప్పాడు, జిస్ ఆంఖనే జూస్ తెరే ఆంఖకే కిస్ ఆంఖనే అప్నా ఆహత్ రఖా దర్దకి పేషానీ పర్ జూస్ తెరే ఆంఖకే కిస్ ఆంఖనే అంటే నీ కన్ను కాక, నీ చూపు కాక అని అక్కడ అర్థం యాక్చువల్గా, నీ చూపు కాక మరే చూపు అప్నా హాత్ రఖా దర్దకే పేషానీ పర్ బాధ నుదిటిపై తన చేతిని ఉంచింది అని. ఆ పని చేసేది కవిత్వం. బాధాతత్వ హృదయాల్లో ఉన్న బాధని తగ్గించే ఆ స్పర్శ అనేది కవిత్వానికి ఉంది. ఉర్దూ కవిత్వంలో కవిత్వాన్ని దర్ది అంటారు. దర్ది అంటే బాధ నుంచి ఉత్పన్నమయ్యేది, భావావేశాలు, ఆవేదన, ఆవేశం ఇవైనా సరే ముఖ్యంగా దర్ది నుంచి ఉత్పన్నమయ్యేది కవిత్వం అని అంటారు. అలాంటి సమాజంలో ఇప్పుడున్న ఈ బాధాదత్త హృదయాల్ని, ఇప్పుడున్న సమస్యల్ని, వీటిని ప్రస్తావిస్తూ సమాజ ప్రయోజనం కోసం రాసే ఈ కవిత్వం మనిషిని మనిషిగా మారుస్తుంది. గాలి ఒకటాడు అద్భుతంగా అంటాడు, బస్కి దుష్వార్హే హర్ కామ కా అసహోనా ఆద్మీకు మయస్సర్ నహి ఇన్సా హోనా ఏ పని అంత తేలిగ్గా. దీన్ని దాశరథి గారు అద్భుతంగా అనువాదం చేశారు, మనిషి మనిషి ఒకట దుష్కరమ్ములెమ్ము అని.
So ala manishini manishiga marchalante kavitvani raayatamu kavitvani chadavatamu avasaram. Aa pane Kavisangamam chestundi. Ee roju mana 34va karyakramam prarambhinchukuntu mukhyanga mana madhyanika Shivareddy garini vanti margadarshi unna sandarbhamlo ee roju kavitalu chebutunna varu Shivareddy gari mundu kavitalu chebutunnaru kabatti aa vidhanga ippudu rastunna జూనియర్ కవులు అనే ఆ జూనియర్ సీనియర్ అనే లేదు కవుల్లో, కానీ కొత్తగా రాస్తున్న మా కవులకి ఇది ఒక గొప్ప అవకాశం. శివారెడ్డి గారి ముందు చదివే అవకాశం దొరుకుతుంది. ఈరోజు ముఖ్యంగా నేను సీనియర్ కవిగా ఈరోజు జూపల్లి ప్రేమ్చంద్ గారు వచ్చారు, ఆయన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాలో ఒక బీజం పాతుకుంటుంది, నాలో ఒక బీజం పాతుకుంటుంది, గుండె మీద పొరలను చీల్చుకుని మొక్కై మానై కవిత కల్ప తరువై విరపూస్తుంది. కవిత్వం తన కవిత్వం ఏంటి అనేది ఆయన తన కవితలోనే చెప్పారు. అలా రాసిన ఈ అద్భుతమైన కవి 1980లో సీమ చైతన్య ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత వచ్చిన కవిత్వంలో మనకి ప్రేమ్చంద్ గారి అద్భుతమైన కవితలు ఎన్నో కనిపిస్తాయి. ముఖ్యంగా ఆవేద పేరుతో రాసిన కవిత్వ సంపుటి దళిత బలహీన బడుగు వర్గాల సమస్యల్ని వారి జీవితాల్ని అద్భుతంగా కవిత్వీకరించిన కవి ఈయన. అంతేకాదు దళిత ఉద్యమాలు అనేక ఉద్యమాలతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి, అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. 30 సంవత్సరాలుగా సోషల్ వర్క్లో ఉన్నారు. అనంతపురం జిల్లాలో సమగ్ర గ్రామీణ అభివృద్ధికి సంబంధించి పర్యావరణ రంగంలో అనేక ప్రాజెక్టులను ఆయన టేకప్ చేశారు. ఆ సోషల్ వర్క్ చేయడం మాత్రమే కాదు, దళితుల సాధికారతకి సంబంధించి, బడుగు వర్గాల సాధికారత, మహిళల సాధికారతకి సంబంధించిన అనేక ఉద్యమాల్లో ఆయన చాలా చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి. ఆ ఉద్యమాల్లో పాల్గొనడం కూడా మనిషికి, ఒక కవికి ఉద్యమాల్లో పాల్గొనడం అనేది ఒక అద్భుతమైన తన ఆ ఉద్యమ అనుభవాలని కవిత్వీకరించడం ఆ కవికి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అలాంటి అవకాశం ఉన్న కవిగా ఆయన అద్భుతమైన పుస్తకాలు చాలా రాశారు. విద్యావర్తిగా 15 సంవత్సరాల పాటు వివిధ కళాశాలలో బోధిస్తూ వస్తున్నారు. కుందుర్తి స్మారక పురస్కారం, బరోడా ఆంధ్ర సమితి పురస్కారం, కాసుపర్తి వరలక్ష్మమ్మ స్మారక పురస్కారం, ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం, స్వర్ణ భారతి అవార్డులు, ఇవి సాహిత్యానికి సంబంధించిన అవార్డులే కాదు బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత్ గౌరవ్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన రాసిన పుస్తకాల్లో మౌనసింహం అనేది విమర్శ పుస్తకం, పర్యావరణ చైతన్య గీతాలు, ఆవేద కవిత్వ సంపుటి, నిచ్చెన మెట్ల లోలకం కవిత్వ సంపుటి, ధిక్కారవాదం దిగంబర కవిత్వం విమర్శ పుస్తకం, పృథ్వీ వీధి నాటకం ప్రచురించారు. నా చర్మం ఒలిచి నీ పాదాలకు చెప్పులు కుట్టిన వాణ్ణి, నీ మైల బట్టలుతికి నీ సమస్త మురికిని వదలగొట్టిన వాణ్ణి, నీ సకల రోగ క్రిముల్ని అంటించుకుని ఈశురోమని బ్రతుకు వెళ్ళమారుస్తున్న వాణ్ణి. ఇలా చర్మకారులు, రజకులు, ఇంకా బలహీన వర్గాలు, వృత్తికారులు, వీళ్ళందరి సమస్యల గురించి తన కవిత్వంలో రాసి వారి సమస్యల్ని సమాజం ముందు పెట్టిన జూపల్లి ప్రేమ్చంద్ గారు ఈరోజు సీనియర్ కవిగా మన ముందు మాట్లాడతారు. ఆయన తర్వాత నేను వనపట్ల సుబ్బయ్య గారిని రెండో తరం కవిగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. వనపట్ల సుబ్బయ్య గారు, ఇయ్యాల మేఘమై ఉరిమితేనే రేపు చినుకై చెరువై నదై పూజలందుకునేది, ఇయ్యాల అక్షరమై కదిలితేనే రేపు కవితై కావ్యమై మహాగ్రంథమై నిలిచేది, ఇయ్యాల విత్తనమై మెరిస్తేనే రేపు మొక్కయి వృక్షమై పిల్లల మర్రివై నవ్వేది, ఇయ్యాల తడిస్తేనే రేపు మొలకెత్తేది. ఇలాంటి అద్భుతమైన కవితా పంక్తులు ఎన్నో సుబ్బయ్య గారి కవిత్వంలో ఉన్నాయి. ఒల్లెడ సకల జన్ల సమయపై దీర్ఘ కవిత, సాహితీ గౌతమి వారి రాష్ట్ర స్థాయి ఇస్తున్న సినారీ పురస్కారం లభించింది. మషాల్ దీర్ఘ కవిత రాశారు. ఊరి చెరువు దీర్ఘ కవిత, కుర్చీ కవిత్వ సంపుటి, రాష్ట్ర స్థాయి తేజ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కీర్తి పురస్కారం, వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక రచనల పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందారు, బోయినపల్లి వెంకటరామారావు పురస్కారం, ఎంవి నరసింహారెడ్డి పురస్కారం అందుకున్నారు. ఈరోజు కవిత్వం చెబుతున్న మన యువక ఊళ్ళో ముందుగా ధర్మరుడి గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. ధర్మరుడి గారిని, నంద్యాలకు చెందినవారు, రాయచూర్లు కర్ణాటకలో ప్రస్తుతం ఉంటున్నారు, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ రాత్రిని సిద్ధం చేసుకున్నారు కలల్ని వారి కాలాల్లోకి నింపేందుకు, నల్లని చీకట్లను వాళ్ళందరూ ఆహ్వానిస్తూ ఇక కలల రహదారుల్లో రంగుల్ని చెల్లుతున్నారు, కలల గోళ్లకు నగిశీల్ని అద్దుతున్నారు, కలలన్నీ ఊరి పొలిమేరల్లో కాపు కాస్తున్నాయి, ఎప్పుడు వీళ్ళంతా మగతల్లోకి మునిగిపోతారా అని.
నిన్నటి కరిగిపోయిన రాత్రి మరుసటి ఉదయం విరిగిన కలల ముక్కల్ని ఎవరికి వారు ఏరుకుంటూ మళ్ళీ రేపటి కల కోసం నిద్రని తమ కళ్ళల్లో దాచుకుంటూ ఇలాంటి అద్భుతమైన కవితలు కవి సంగమం వేదికలోనే కవి సంగమంలోనే వచ్చాయి. ధర్మవండి రాసిన కవిత ఇది. తర్వాత ఈరోజు కవయిత్రిగా రజిత కొమ్ము గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. వికారాబాద్లో కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. స్పైస్ ఇట్ అప్, అన్నీ తెలిసిపోతున్నాయా, మౌనం వెనుక మాటలు, పలకరింపు వెనుక పరమార్థము, అడుగు వెనుక ఆలోచన, నవ్వుల వెనుక నొసటి విరుపు, అంతా తేట తెల్లం మెదడు స్పాంజ్కి గుచ్చిన గుండు సూదుల్లా ఆలోచనలు, అంతా తెల్ల కాగితం లాంటి శూన్యం, మనసు నిండా అల్లుకున్న దట్టమైన చీకటి, జ్ఞానపు వెలుగుని అందించిన గాఢ అంధకారం. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్, కానీ తెరుచుకుంటున్న వెలుతురు ద్వారాల్లోనే సాగిపో, చీకటితో ఇక పని లేదు, డౌన్లోడ్ జీవితంలోకి జీవాన్ని, యాడ్ అల్లరి, నవ్వులు, పాటలు, పిల్లలు. ఒక కొత్త వస్తువు, కొత్త రకమైన అభివ్యక్తి, ఈ అద్భుతమైన అభివ్యక్తి మనకి కవి సంగమంలోనే కనిపించింది. చివరిగా నేను గరిగే రాజేష్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అప్పటిదాకా ఆకులపై ఆడుకున్న కిరణం అలిసిపోయి చెట్టు నీడలో హాయిగా సేదతీరుతుంది. పెదాలపై తలుపులు తీసుకుని బయటకు వచ్చిన మాట ఎదుటివారి మనసులోకి నేరుగా నడిచెళ్తుంది. కడుపుతోనున్న కాలం కవిత్వపు బిడ్డకు జన్మనిస్తుంది. ఇలా ఈ కవితలు కవి సంగమంలో వచ్చాయి. ఆంక్సే టప్కి, ఒక వృద్ధ కవి చెప్పిన కవిత ఉంది, ఆంక్సే టప్కి జో ఆన్సూకి లడి. లడి అంటే దండ, ఆన్సూకి లడి అశ్రువుల దండ కళ్ళ నుంచి జారిన తర్వాత కాఫిలా గమ్క రవాణా హోగయా, ఈ దుఃఖపు కారవానిక బయలుదేరింది అని అన్నాడు. దుఃఖం అనేది సామాజిక దుఃఖం, వ్యక్తిగతమైన దుఃఖం కాదు. సామాజిక దుఃఖాన్ని వ్యక్తిగత దుఃఖంగా మార్చుకుని కవి ఆ దుఃఖంపై సమాజాన్ని ఆలోచించేలా చేస్తాడు. అలాంటి గొప్ప పని ఇప్పుడు మనం ఈ 34వ కవిత్వ పఠనంలో నిర్వహించబోతున్నాం. ఇక చివరిగా ఇంకో రెండు మాటలు చెప్పి నేను ఈ కవి ఈరోజు అశోక్ ఆవారి పుస్తక ఆవిష్కరణ ఉంది. మధ్యలో పుస్తకావిష్కరణ గురుగారు శివారెడ్డి గారు చేస్తారు. మన ఫార్మాట్ ప్రకారం మొదటిగా మన కవులు, ఈ ముగ్గురు కవులు తమ కవిత్వాన్ని పఠిస్తారు. ఆ తర్వాత సీనియర్ కవులు వారి అభిప్రాయాల్ని, వారి కవిత్వాన్ని తెలియజేస్తారు. ఒక్కొక్క కవి ఇప్పుడు ఈ ముగ్గురు కవుల్లో ప్రతి ఒక్కరు 10 నిమిషాల సమయం లోపులనే ఒక 4 కవితలు 5 కవితలు కేవలం కవిత్వాన్ని మాత్రమే పఠించండి. కవిత